చూడటానికి అదో రోడ్డు ప్రమాదం. జరిగిందంతా పథకం ప్రకారం. అడ్డొచ్చిన వ్యక్తి అడ్డు లేకుండా చేయాలి, అంతా ఆటలా అయిపోవాలి. ఇది పథకం రచించినోడి తీరు. వేసిన స్కెచ్ ప్రకారమే అంతా జరిగింది. లక్ష్యం ప్రకారం ప్రత్యర్థి చావు చూడటం జరిగింది. మధ్యలో ఉన్న వ్యక్తి నోరు మెదపడంతో పథకం బెడిసి కొట్టింది. మ్యాప్ గీసినోడి నుంచి గీయించినోడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఓ కుటుంబం చాటున సాగిన ఈ భాగవతం ఇప్పుడు పశ్చిమ గోదావరి అంతా చర్చనీయాంశమైంది. జరిగింది ప్రమాదమా హత్య అన్న సందర్భంలో పోలీసులను పడేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అక్క చెల్లెల రోడ్డు ప్రమాదం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. మొదటిగా అందరూ భావించినట్లే కారు ప్రమాదం అనుకున్న కావాలని ప్రత్యర్థులు తమ అక్కను చంపారని చెల్లి పావని ఆరోపిస్తుంది. కోమా నుంచి బయటపడిన పావని చెప్పే విషయాలు వింటుంటే పోలీసు శాఖలు అలజడి మొదలైంది. మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? రోడ్డు ప్రమాదంలా కనపడుతుంది కదూ, ప్రమాద వశాత్తుగా జరిగిందినట్టుగా లేదు. మొదట్లో అందరూ అలానే అనుకున్నారు. మృత్యువాత పడిన వివాహితతో పాటు గాయపడిన అతని సోదరిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన వివాహిత సోదరి తీవ్రంగా గాయపడ్డం, 2 రోజుల పాటు కోమాలో ఉండిపోవడంతో అందరూ రోడ్డు ప్రమాదంగానే అనుకున్నారు. కోమాలో ఉన్న బాధితురాలు నోరు మెదపడంతో అసలు నిజం బయటపడింది. జరిగింది రోడ్డు ప్రమాదం కాదు, పథకం ప్రకారం హత్య అని బాధితురాలు చెప్పడంతో ప్లాన్ వెడిసి కొట్టింది. ఆ ఫోటోలో కనిపిస్తున్నారే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఎవరు కాదన్నా అవునన్నా కంటికి కనిపిస్తుంది మాత్రం భార్యాభర్తల్లానే. కాటికి పోయేదాకా తోడుంటానని మెడలో తాళి కట్టిన ఆ భర్తే నిజంగా కాటికి పంపించాడని మృతి చెందిన వివాహిత సోదరి ఆరోపిస్తుంది. తన అక్కతో పాటు తనను చంపేందుకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. ముందుగా అసభ్యకరంగా ప్రవర్తించి ఆ తర్వాత కారుతో గుద్దించారని కన్నీళ్లు పెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాలకొల్లు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమి అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరి పావని కోమాలోకి వెళ్ళి తేరుకోవడంతో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను తన చెల్లిని ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టించి హత్య చేయించారని ఆమె ఆరోపిస్తుంది. తన చెల్లికి ప్రముఖ పార్టీకి చెందిన నాయకుడు బుజ్జికి వివాహం జరిగిందని, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని గౌతమి సోదరి పావని అంటుంటే దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాత్రం కేసును పక్కదారి పట్టించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా దర్యాప్తు పేరుతో కాలం వెలదీస్తూ నిందితులను అరెస్ట్ చేస్తామని చల్లగా చెప్తున్నారు. పురంలో గత 4 రోజుల క్రితం గౌతమి అనేటటువంటి అమ్మాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మొదట్లో అదంతా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని చెప్పేసి పోలీసులు భావించారు, ప్రజానీకం కూడా భావించారు. కానీ తర్వాత వాళ్ళ చెల్లెలు అంటే తనతో పాటు గాయపడినటువంటి తన చెల్లెలు హాస్పిటల్లో గాయాలు మధ్యలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆవిడ కోలుకున్న తర్వాత చెప్పిన విషయం ఏంటంటే, అంటే ఆ నర్సాపురంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి ఇది కావాలనే చేయించాడు, కావాలనే కారుతో విశాఖపట్నం నుంచి కారుని తీసుకురావడం, కారుతో యాక్సిడెంట్ చేయించడం, యాక్సిడెంట్ని ఒక హత్యని ఒక పకడ్బందీగా ఒక యాక్సిడెంట్ రూపంలో చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ జిల్లాలో, ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంటే రాష్ట్రంలో కానీ దేశంలోనూ పేరుంది. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. కానీ ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇటువంటి అత్యా రాజకీయాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరగడం జరిగింది. దానికి స్వయాన పాలకులు వాళ్ళ యొక్క అన్నదండ్రులతోనే ముందుకెళ్ళిన ప్రయత్నం జరుగుతుంది. నిన్న నర్సాపురంలో జరిగింది కూడా అదే. ఆ నర్సాపురంలో హత్యక మూల కారణమైనటువంటి ఒక టీడీపీ నాయకుడు, ఆ టీడీపీ ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అండటండ్రులతో ఒక మహిళల్ని ఈ రకంగా హత్య చేయించడం, దాన్ని ఏదైతే రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించడం అనేది జరిగింది. అంటే ఎన్నికల్లోనేమో, ఎన్నికల ముందేమో
ఎన్నికల ముందేమో మేము వస్తే ఆడపిల్లల రక్షణ అన్నారు, కానీ తర్వాత వారు వస్తే ఆడపిల్లలకు ప్రమాద ఘటికలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఈ సంస్కృతి పెరుగుతూ ఉంది. కానీ పోలీసు యంత్రాంగం కూడా దీని ముందు ఏదో ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే పోలీసు యంత్రాంగాన్ని కూడా వాళ్ళు కన్విన్స్ చేసి పోలీసు యంత్రాంగాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగం కూడా వారికే మద్దతు తెలుపుతూ ఉంది. కానీ ఏదైతే మహిళలకి రక్షణ ఉంటుంది అని నమ్మి ప్రభుత్వానికి ఓట్లు వేసారో దానికి క్వైట్ ఆపోజిట్గా వాళ్ళ పరిపాలన అనేది నడవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ గౌతమి హత్యకి కారకులైనటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, ఆ బుజ్జిని అరెస్ట్ చేయాలి. పోలీసుల మీద కూడా అంటే ఎవరైతే పోలీసులు ఈ కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ పోలీసు యంత్రాంగం మీద కూడా, ఆ పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. హాస్పిటల్ కోలుకుంటున్నటువంటి ఆ గౌతమి చెల్లెలు చికిత్సని వాళ్ళే భరించే విధంగా ఆవిడకి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ మాత్రం మీడియాపై గరం అయ్యారు. మీడియాలో వస్తున్న కథనాలు తల నొప్పిగా మారాయని గుర్రుమన్నారు. కేసు విచారణ జరుగుతుందని అన్నీ పరిశోధించాకే నిజాలు తెలుస్తాయంటున్నారు. ఆమె ఆమె మనకు కారులో ఉన్నది ఇద్దరు అది ఇంకా మనం వెరిఫై చేయాలి. అవునండి, కస్టడీకి ఇప్పుడే తీసుకున్నాం, వెంటనే ఇప్పుడు అంటే వెంటనే ఇవ్వలేం కదా, వీ హావ్ టేకెన్ టుడే. కస్టడీకి తీసుకున్నాము, విత్ ఇన్ 2 డేస్లో ఇన్వెస్టిగేషన్ మేము ఫైనలైజ్ చేస్తామని చెప్తున్నారు. ఎవరు అదుపులోకి తీసుకున్నాం కదా, మా టీం ఈరోజు తీసుకొచ్చింది. మీకు విత్ ఇన్ 2 డేస్లో మొత్తం చెప్తే వాళ్ళు ఎందుకు అదృశ్యమయ్యారు, వాళ్ళిద్దరికి ఇంజురీస్ అయింది, డ్రైవర్కి ప్లస్ పక్కన అటెండెంట్కి. పరిశోధన విషయం పక్కన పెడితే పక్కా ప్రణాళిక ప్రకారం ప్రమాదాన్ని రచించిన నిందితుడు మాత్రం ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మధ్య నలుగుతున్న ఈ విషయంలో ఆ కుటుంబానికి జరిగేది న్యాయమా అన్యాయమా అనేది ఆలోచించాలి. మృతి చెందిన వివాహిత విశాఖలో ప్రైవేట్ తరగతుల్లో శిక్షణ పొందుతుంది. రోడ్డు ప్రమాదం చేసిన కారు కూడా విశాఖకే రిజిస్టర్ అయ్యి ఉంది. పథకం అక్కడి నుంచే రచించిందా, పథకంలో ప్రయోగించేందుకు ఆ కారును తెప్పించారా అన్న ప్రశ్నకు సమాధానం కూడా పోలీసు విచారణలోనే తేలుతుంది. ఏదేమైనా పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇదే హాట్ టాపిక్గా మారింది. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ తరహా హత్యలు జరగడం ఇదే మొదటిసారి. కొంతమంది కిరాయాందుకులను పురమాయించి తన భర్తే మా అక్కను చంపించిన పావును ఆరోపిస్తుంది. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహవేశానికి గురవుతున్నారు. దోషుల్ని వెంటనే కఠిన శిక్షించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో నరేంద్ర, న్యూస్ ఇండియా టీవీ ఏలూరు నుంచి.